ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామములో వందనాలు. అదే బాగున్నారా? ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ చిత్తం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా మీ ముందర నడుచును. యెషయా గ్రంథం 52:12. ప్రియమైన దేవుని కుమారి కుమారుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, ఇదిగో యెహోవా నీ ముందర నడుస్తాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట ఆలకించు ప్రియమైన దేవుని కుమారి కుమారుడా. ఈరోజు సమస్యల ద్వారా, కష్టాల ద్వారా, బాధల ద్వారా ఏంటి ఈ జీవిత ప్రయాణం, ఏంటి ఎలాగ నేను ప్రయాణించాలి, ఎలా బ్రతకాలని ఆశపడతా ఉన్నావా, ఆలోచించడం ప్రారంభిస్తూ ఉన్నావా? ఇగో నీ శ్రమంలో విడుదల కలుగు చేసేవాడు దేవుడు గనక ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ ముందర నేను నడుస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఇదే మాట చెప్పాడు, అందుకే వారికి ముందుగా నడిచాడు. ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, అదే విధముగా ఐగుప్తు జనాంగం ఎదురొచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాడు. అయితే నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎలాంటి అనారోగ్యమైనా సరే దేవుడట నీ ముందుండి నడిపిస్తాడట. ఎందుకు ఇంకా భయపడుతున్నావు? నీ కుటుంబం ఎలా నడిపించాలో నీకు అర్థం కావట్లేదా? ఎందుకు అంత భయపడుతూ ఉన్నావు? నీ అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు భయపడవద్దు. దేవుడు తోడుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. సమస్యలను చూసి నువ్వు భయపడటానికి వీలు లేదు. నీ ముందుగా నడిచేది నీ దేవుడైన యెహోవాయే. ఈరోజు మర్చిపోకు, దేవుడిని పక్షాన ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. దావీదు దేవునికి ప్రార్థన చేశాడు కనుక దేవుడు దావీదుకి యుద్ధంలో తోడుగా ఉన్నాడు. దేవుడు దావీదు కంటే ముందుగా నడుస్తూ దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మరి నమ్మకంగా నువ్వు ఎందుకుండవు? దావీదు యుద్ధం యెహోవాది అని చెప్పినట్లుగా, ఇదిగో ఈ కార్యం దేవుడే చేస్తాడు, ఈ కార్యం దేవుడే ముందుకు నడిపిస్తాడు అనే ఆలోచన నీకు ఎందుకు రావట్లేదో ఒకసారి పరిశీలన చేసుకో. నీతోనే నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈ రోజున. నువ్వు ఏది చూసి భయపడాల్సిన అవసరం లేదు. తప్పక దేవుడిని ముందు పెట్టు, దేవుడు తప్పక నీకు అన్నింటినీ సఫలం చేస్తాడు. మంచిది ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేరాలనే ఆశ మీకుంటే, దేవుడే మీకు ముందుగా నడవాలని ఆశ మీకుండినట్టయితే ప్రార్థనలోకి భవించండి. ఈ ప్రార్థన పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే ప్రభువా, మీకు వందనాలనైనా. మాకు ముందుగా నడుచువాడు నీవే. అవును ఏసయ్యా, అయ్యా మీరు మాకు ముందుండగా ఎలాంటి సమస్యలకైనా కష్టాలకైనా మేమైతే బాధపడాల్సిన అవసరం లేదు. నీకు ప్రార్థన చేస్తూ నీకు నమ్మకం ఉంటే అదే చాలు ప్రభువా. మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు. ఏవిడైతే కృంగిన స్థితిలో ఉన్నారో, ఏవిడైతే బాధపడుతూ ఉన్నారో మీకు బాగా తెలిసి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. వారికి ఓదార్పును ఇవ్వడానికి, వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి వాగ్దానం చేత మీరు నింపుతున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఉంటున్నారో వారందరికీ ముందుగా నడిచేవాడు నీవే. తప్పకనైనా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు చేయమని, మేలుతో నింపమని, వారికి ముందుగా నడవమని ప్రభువైన యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిమిడి తిరుమిడిలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వాగ్దానాన్ని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అదేవిధంగా అనేకులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలవర్చిన వారు అవుతారు. కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిచయంలో పాల్పొందాలని ఆశ మీకుంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.